పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తూ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విడవలూరు మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ముఖ్యమంత్రి గడిచిన 2.5 సంవత్సరాల కాలంలో 36,800 కోట్ల భారం ప్రజల మీద మోపారని తెలిపారు. ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ప్రజలు నడ్డి విరిచేలా చేశారని మండిపడ్డారు. పనులు లేవు, ఇబ్బందులు ఉంటారు, అందులో ఏదైనా ఖర్చాలు ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళు పేద వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఒక అవకాశం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు వంచి నమ్మించి మోసం చేసి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఉచితంగా ఇస్తారని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషి పోరాటం చేస్తాం. ఈ కరెంటు తీసుకుంటే మేము వచ్చి నిలబడతాం. ఖచ్చితంగా 26,000 ఏ విధంగా ఎవరికి బాధ్యత చేస్తారు? 26,000 ఉంటారు. పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద పెద్ద రిజర్వ్ ఉండడానికే రావు. ఏసీలు ఈసీ ఉండడానికి రావు. 26,000 రూపాయలంటే సామాన్య మానవుడు ఎంత కడతాడు? పెట్టుకోనా కేసు పెట్టుకోండి. ఏమన్నా పెట్టుకోండి. ఇరవై ఆరు వేలు ఇల్లెందుకు కట్టాల్సింది? ఎంత జరుగుతుంది మరి? అవునమ్మా, అవును అవును. అదే మీకు ఇంట్లో ఏముంటారు? టీవీ ఉంటే టీవీ ఉంటది. 200 రూపాయలు 300 రూపాయలు రావాలి. 200 రూపాయలు రావాల్సిన వచ్చేది పేద వర్గాల కరెంటు బిల్లు 26,000 వస్తే ఏ విధంగా కట్టాలా?